అది సిడి ఓకే సిడిని కూడా మనం కట్ చేయొచ్చు అదే కాకుండా 6 యుఎస్బి స్లాట్స్ ఉన్నాయి ఇక్కడ యుఎస్బి స్లాట్స్ అంటే తెలుసా అండి మీకు మన పెన్ డ్రైవ్స్ పెట్టుకుందాం అనుకోండి సో దోస్ ఆర్ కాల్డ్ యుఎస్బి పెన్ డ్రైవ్ అనేదేమో పాజిటివ్ ఉంటుంది అక్కడ మనకు నెగటివ్ ఉంటుంది సో ఆ స్లాట్ లో మనం పెడతాము దోస్ ఆర్ ద 6 యుఎస్బి స్లాట్స్ సెటప్ బాక్స్ గనక దీన్ని కనెక్ట్ చేస్తే మనం టెలివిజన్ ప్రోగ్రామ్స్ ని కూడా దీంట్లో చూడగలుగుతాం మరి స్కూల్లో సెటప్ బాక్స్ ఉంటుందా ఓకే మీరు సెటప్ బాక్స్ ని కూడా కనెక్ట్ చేయొచ్చు వెనక వైపు సో దానికి యాక్చువల్ గా ఒక సెటప్ బాక్స్ లో 3 పిన్స్ ఉంటాయి ఎల్లో రెడ్ అండ్ వైట్ ఎల్లో అనేది వీడియో ఇక్కడే కాదు మీరు ఎక్కడైనా సరే ఏ టెలివిజన్ లో అయినా సరే చూడండి ఎల్లో ఈజ్ నథింగ్ బట్ ఎల్లో పోర్ట్ ఈజ్ వీడియో రెడ్ అండ్ వైట్ బిలాంగ్స్ టు స్పీకర్స్ లెఫ్ట్ అండ్ రైట్ ఓకే అయితే ఇక్కడ మన కేయాన్ లో ఏముంటుందంటే ఎల్లో పోర్ట్ అనేది మీకు డైరెక్ట్ గా ఉంటుంది డైరెక్ట్లీ యూ కెన్ పుట్ దట్ వన్ బట్ రెడ్ అండ్ వైట్ ది మాత్రం మీరు ఒక కన్వర్టర్ పిన్ తీసుకోవాల్సి వస్తుంది దానికి ఓకే ఎందుకంటే దాంట్లో ఓకే ఒకే పిన్ లో రెండింటిని కలిపి పెట్టాల్సి వస్తుంది సో వన్ కన్వర్టర్ దట్ నా డజంట్ కాస్ట్ మచ్ ఏదో ఒక 20-30 రూపాయల్లో దొరుకుతుంది అది మీరు కనెక్ట్ చేసి అది కూడా మీరు డైరెక్ట్ సెటప్ బాక్స్ ని కూడా కనెక్ట్ చేయాలి సో వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఇట్ ఈస్ ఐ కెన్ కన్వర్ట్ దిస్ స్క్రీన్ ఇంటూ ఏ రైటింగ్ బోర్డ్ సో దట్ ఈస్ దట్ నేమ్ ఈస్ నథింగ్ బట్ ఇంటరాక్టివిటీ సో దాన్ని ఇంటరాక్టివిటీ అంటారు సో దాన్ని ఎలా చేయాలి ఇక్కడ మీకు చూపిస్తాను క్యాన్సల్ చేసి మనం ఆల్రెడీ చేసాము ఇక్కడ ఐరిస్ అని ఒక ఐకాన్ ఉంది మిమ్మల్ని చూపిస్తాను సో దిస్ ఇస్ ఐరిస్ ఇది ఐరిస్ అని ఒక ఐకాన్ ఇంకొకటి ఇంటెలి స్పేస్ these two icons will convert this screen into a writing board so దాని ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే మీరు దీన్ని క్లిక్ చేయాల్సిన అవసరం లేదు బై డిఫాల్ట్ యు విల్ గెట్ దిస్ విండో మీరు చూసారా ఈ డిఫాల్ట్ ఈ విండో వచ్చేస్తుంది సో దీంట్లో మీకు ఆటో క్యాలిబ్రేషన్ మాన్యువల్ క్యాలిబ్రేషన్ అని వస్తాయి సో క్యాలిబ్రేషన్ అంటే ఏంటిది క్యాలిబ్రేషన్ అనేది we are making this screen enable to write with a pen enable cheyatame calibration when you click on the auto calibration there are some changes will happen on this screen konni changes jarugutayi itlante meeku chess board lante vastundi adhe kaakunda konni dots kanipistayi meeku pai nunchi kindi varaku dots velthu untayi ippudu manamu ee time lo we should not go across the స్క్రీన్ అక్కడి నుంచి ఇలా నడవటం కానీ ఇంకొకటి స్క్రీన్ మీద ఇలా మేకులు అలాంటివి తర్వాత దీంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఏవి ఉండకూడదు అప్పుడు ఆ క్యాలిబ్రేషన్ అనేది జరగదు ఓకే జరగకుండా అది మీకు ఒక విండో చూపిస్తుంది ఏంటంటే దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ అన్నట్టుగా చూపిస్తుంది సో సమ్ ప్రికాషన్స్ ఈస్ నథింగ్ బట్ డోంట్ సీ దట్ నో దేర్ షుడ్ బి ఎనీ కైండ్ ఆఫ్ నెయిల్ ఆర్ క్యాలెండర్ ఆర్ సంథింగ్ పేస్టెడ్ ఆన్ దట్ ఓకే దాని మీదనే మనం ప్రొజెక్ట్ చేసుకుంటాం అలా చేయకూడదు ఇంకొకటి ముఖ్యంగా కేయాన్ పైన ఒక ఫ్యాన్ మాత్రం ఖచ్చితంగా ఉండేటట్టుగా చూడండి ఎందుకంటే ఫర్ 4 అవర్స్ బికాస్ ఇఫ్ యూ హ్యావ్ ఏ ఏసీ రూమ్ దెన్ యూ కెన్ రన్ ఇట్ ఫర్ 24 అవర్స్ బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎన్ ఏసీ రూమ్ సిన్స్ వీ డోంట్ హ్యావ్ ఏసీ రూమ్ ఇన్ ద క్లాస్ రూమ్ సో మన 4 అవర్స్ అంటే మార్నింగ్ 9 o'clock మీరు ఆన్ చేస్తే మీరు 12:30 మీ లంచ్ టైం ఉంటుంది కదా అప్పటి వరకు మీరు కంటిన్యూగా నడపండి నో ప్రాబ్లం కాకపోతే నేను అన్నట్టు ఒక ఫ్యాన్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి దాని తర్వాత ఇంత దగ్గరగా స్క్రీన్ ఇంత దగ్గరగా మనం పెట్టాం అదే నార్మల్ ప్రొజెక్టర్ అయితే ఐ షుడ్ పుట్ అట్లీస్ట్ 3 టైమ్స్ ఆఫ్ దిస్ సో వై బికాస్ ఈ కేయాన్ లో ఉన్న ప్రొజెక్టర్ ఇట్స్ ఎ షార్ట్ త్రూ ప్రొజెక్టర్ ఓకే బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ వి ఆర్ గోయింగ్ టు కీప్ ఇట్ వెరీ నియర్ టు ద స్క్రీన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దిస్ ఇది క్యాలిబ్రేషన్ అయిపోయింది కదా చూసారు కదా మీరందరూ క్యాలిబ్రేషన్ కంప్లీట్ అయింది సో ఆ స్క్రీన్ ని క్లోజ్ చేశాను ఆ విండో క్లోజ్ చేసేస్తాము తర్వాత ఇంటెలి స్పేస్ ని డబుల్ క్లిక్ చేస్తాం
డెస్క్టాప్ మీద ఏ ఐకాన్ అయినా సరే మీరు డబుల్ క్లిక్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనకు యాక్చువల్ పేజ్ ఓపెన్. ఓకే, సో దిస్ ఈస్ ద పెన్. ఈ పెన్ పేరు స్టైలస్ పెన్. ఇట్స్ ఎ స్టైలస్ పెన్, ఇట్ ఈస్ చార్జబుల్. ఓకే, సో వాట్ ఆర్ ది అదర్ థింగ్స్ వీ హావ్ గివెన్ టు యూ అలాంగ్ విత్ ద కియాన్ ఇస్ రవి కెన్ యూ షో దట్ కీబోర్డ్ అండ్ మౌస్. కీబోర్డ్ మౌస్ దే ఆర్ కార్డ్లెస్, అంటే వైర్లెస్. ఈ రెండు పనిచేయడానికి దీంట్లో వెనక ఒక సెన్సర్ ఇచ్చాం. ఇట్స్ ఎ సెన్సర్, ఇట్స్ నాట్ ఎ పెన్ డ్రైవ్. చాలా స్కూల్స్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి, సార్ మేము అది మాకు సెన్సర్ పోయిందండి, హౌ టు రీప్లేస్ ఇట్? వీ కెనాట్ రీప్లేస్ ఇట్, వీ హావ్ టు పర్చేస్ ద హోల్ సెట్. ద కంపెనీ హ్యాస్, అంటే ఇట్స్ పర్చేస్ ఫ్రమ్ అవుట్ సైడ్, వీ హావ్ నాట్ మ్యానుఫ్యాక్చర్డ్. మేము మ్యానుఫ్యాక్చర్ చేసింది కాదు, మేము కూడా బయట నుంచి కొన్నది. అది ఎలా ఉంటుందంటే ఆ సెన్సర్ రాకపోతే ఈ కీబోర్డ్ అండ్ మౌస్ పనిచేయాలి. ఒకవేళ నేను నా దగ్గర ఏదైనా ఉన్నది తెచ్చి పెట్టినా అది దానికి మ్యాచ్ కాదు. సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెన్సర్ ని ఎప్పుడు కూడా దాంట్లో నుంచి బయటికి తీసిన ఇయ్యాల్సి వస్తుంది. సో దిస్ ఇస్ ద కేబుల్. ఓకే, దీంతో మనం సెల్ ఫోన్ మాత్రం ఛార్జ్ కావాలండి. సెల్ ఫోన్ ఛార్జ్ కేబుల్ కూడా దీనికి పెట్టలేము. ఓకే, బట్ యూ కెన్ కీప్ దిస్ వన్ టు ది ఈవెన్ టు ది చార్జర్. ఇది మీరు డైరెక్ట్ గా ఏసీలో మీరు పెట్టే చార్జర్ ఉంటుంది కదా, దాంట్లో కూడా ఇది పెట్టి మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, దిట్స్ నో ప్రాబ్లం. దీంట్లో పెట్టాలని ఏమీ లేదు. నెక్స్ట్ సెన్సర్ గురించి చెప్తున్నాను. సెన్సర్, ఐ విల్ షో దట్ సెన్సర్. సో దిస్ ఇస్ ద సెన్సర్. సో స్మాల్, ఇట్ లుక్స్ లైక్ ఎ పెన్ డ్రైవ్. ఇది తీసుకెళ్ళిన పిల్లవాడు కూడా దీన్ని ఇంట్లో ఏదో మనము సినిమాలు చూద్దాము, డౌన్లోడ్ చేద్దాం అంటే కూడా పనిచేయదు. ఇది సెన్సర్, ఇట్స్ నాట్ ఎ పెన్ డ్రైవ్. ఓకే, ఈ పెన్ డ్రైవ్ అని చాలా మంది పెన్ డ్రైవ్ అంటారు. సో ఈ సెన్సర్ ని ఇందులోనే పెట్టేసి మనము ఈ డోర్ క్లోజ్ చేస్తే సరిపోతుంది. సో డోంట్ పుట్ ఇట్ సమ్వేర్. ఒక స్కూల్లో టీచర్ జేబులో పెట్టుకొని వెళ్ళిపోయాడంట, నెక్స్ట్ డే రాలేదు, మరుసటి రోజు రాలేదు, మరి అది ఇట్స్ లాస్ట్. సో ఇలాంటివి, ఇది టీపీ లింక్ అనేది ఒక కంపెనీ పేరు, టీపీ లింక్ అనేది. సో ఇది చాలా చిన్నది. ఓకే, సో ఇది బై డిఫాల్ట్ ప్రతి ఒక్క కియాన్ లో ఉంటుంది. You can see some commands here. Pen నేను చార్జ్ చేశాను, మీకు చెప్పాను కదా, పెన్ నేను చార్జ్ చేశాను. అదే మౌస్ అండ్ కీబోర్డ్ లో మాత్రం మనకు బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీస్ ఖచ్చితంగా మీకు 1-1.5 ఇయర్ వరకు పనిచేస్తాయండి. ఇట్స్ అ వెరీ గుడ్ కంపెనీ బ్యాటరీస్. ఓకే, ఇవి మళ్ళీ మీరు రీప్లేస్ కనుక చేస్తే ఐ రికమెండ్ ఓన్లీ ద డ్యూరాసెల్. ఓకే, డ్యూరాసెల్ మీరు పెట్టండి, అది మంచి పవర్ ఉంటుంది, అది కూడా మళ్ళీ మీకు 1 ఇయర్ పనిచేస్తుంది. సో ఇన్ ద కమాండ్స్ యు కెన్ సీ లాట్ ఆఫ్ థింగ్స్. లాస్ట్ లో ఉన్న వాళ్ళకి అనిపిస్తుందా అండి? సో ఫస్ట్ వన్ ఇక్కడ పెన్ ఆప్షన్ ఉందండి. ఈ పెన్ ఆప్షన్ నేను క్లిక్ చేసినప్పుడు ఐ కెన్ స్టార్ట్ రైటింగ్. ఓకే, అండ్ ఐ ప్రిఫర్ దట్ ఈ మీరు ఏదైతే సర్ఫేస్ యూజ్ చేస్తున్నారో అది గరుకుగా ఉండకూడదు, అది కొంచెం స్మూత్గా ఉండాలి. ఇప్పుడు ఈ బోర్డ్ అంటే మనకు స్మూత్గా ఉంది, అదే మనం వాల్ మీద ప్రొటెక్ట్ చేసినప్పుడు కొంచెం వాల్ గరుకుగా ఉంటుంది, పెన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. పెన్ కాస్ట్ ఈస్ 2000 రూపీస్ మినిమం. ఓకే, ఐ కెన్ చేంజ్ ది కలర్ ఆఫ్ ద పెన్. ఇక్కడ కొన్ని కలర్స్ ఉన్నాయి, చూసారు కదా, యెల్లో, బ్లాక్, రెడ్, బ్లూ ఇలాంటి కలర్స్ ఉన్నాయి కదా. జస్ట్ దీని మీద క్లిక్ చేసి నేను ఐ కెన్ చేంజ్ ది కలర్ ఆఫ్ ద పెన్. ఒక కలర్ మీద మీరు డబుల్ క్లిక్ చేయండి. ఓకే, ఐ కెనాట్ యూజ్ వైట్ కలర్, సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ డబుల్ క్లిక్ ఆన్ వైట్. సో ఐ ఓపెన్ ది అదర్ కలర్స్. ఓకే, చూస్ తీసుకున్నప్పుడు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మార్కర్? జస్ట్ హైలైట్ చేయడానికి, ఏదైనా రాసిన దాన్ని మనము హైలైట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం మార్కర్. ఇవన్నీ చెప్తున్నాను బాగానే ఉంది, మరి మనం మామూలుగా మనం బోర్డ్ యూజ్ చేస్తాం కదా, అంటే చాక్ అండ్ టాక్ మెథడ్ లో మనం చెప్తుంటాం. సో డూ యూ థింక్ దట్ డిజిటల్ బోర్డ్ ఈస్
Very important. Yes. I say digital board is something is going to be what you call a burden on the teacher. Meera matter danki. I am putting a question. N may be any number. Why I am saying this is, when you are using technology, technology is going to make your work more and more easy. Okay, technology ni manam kaasta danni nechukovalante. If you are not upgraded, so I am asking you, you have to upgrade. Manu upgrade ayipovali danni. Inkokati entante deentlo hard disk vachesi 1 TB hard disk. You know what is the size of 1 TB? Yes. 1024 GB. So anta hard disk anta space plus sign ikkada undi. I clicked on this plus symbol, I opened a new page. Okay, I am not going to rub anything. Whatever you write, put it there. Open new page, another new page, another new page. Don't need of doing any errors. Okay, I want to go to the first page. Click on this first. I can get back to the first page. Now, there is something mistake I have done. I want to erase. So there is an erase option. Erase and ikkada eraser oka symbol undi aa dani click cheyagane in the erase there are 5 options. The first option is already highlighted, ante idi already active lo undi. I can erase little by little, koddi koddiga edaina erase cheyal anukunte ee first option. The second option is I can erase whatever is written in one stroke. Okay, stroke lo nenu rasindi okay sari erase ayyadu. That is the second option. The third option, before going to the third option, I can get them back also. Mani meer kaal anukunte venaki iskaravachu. There is an undo option. I can get them back. Okay, undo and redo. Undo undi, redo kuda undi. Third one entante I can erase everything at one stroke. Okay, so ivi erase lo options. Malli I'm going to get them back. ఇప్పుడు ఈ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ గురించి చెప్పేటప్పుడు చెప్పక ముందు నేను మీకు ఒక డయాగ్రామ్ వేసి చూపిస్తాను. సో ఐ డ్రా ఏ ట్రయాంగిల్ అండ్ పర్ఫెక్ట్ షేప్ తీసుకుని చూడండి. ఇది ఒక ఆబ్జెక్ట్. ఓకే, ఒక సర్కిల్. ఓకే, ఈ రెండు ఆబ్జెక్ట్స్ ని డ్రా చేశాను. మళ్ళీ ఎరేజ్ లో వెళ్తాను. ఫోర్త్ ఆప్షన్ ఏంటిదంటే ఇట్ విల్ ఎరేజ్ ఓన్లీ ద ఆబ్జెక్ట్స్ నాట్ ది రిటన్ పార్ట్. వాట్ ఈస్ ద ఫిఫ్త్ వన్ ఇస్ ఇట్ విల్ ఎరేజ్ ఎవ్రీథింగ్. ఓకే, డయాగ్రామ్ అంటే అలా ఆబ్జెక్ట్స్ ని సెపరేట్ గా రిటన్ పార్ట్ ని సెపరేట్ గా ఎరేజ్ చేయడానికి ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చారు. వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు రిపీట్ దెమ్. ఇఫ్ యూ వాంట్ టు ఎరేజ్ లిటిల్ బై లిటిల్ టేక్ ది ఫస్ట్ వన్. ఇఫ్ యూ వాంట్ టు ఎరేజ్ ద స్ట్రోక్ take the second one. If you want to erase everything in one shot, then you select the third one. And if you want to erase some objects which you have drawn, take the fourth one. And if you want to erase everything, take the fifth one. So objects will chestunna ikkada. Let us take, today you are going to teach about some different shapes. Okay, shapes gurinchi cheptunnanu. Shapes gurinchi cheptunnappudu meeru shapes ni draw cheyalanukuntunnaru. So this is a triangle ani ila annaru. Immediately it has taken a perfect triangle shape. Similarly this is a, so whatever you draw that will take a, it will depends on the measurement you take. Okay, so this is how it draws. Next, only circle matter may draw cheyal anukuntunna, then the circle. See, if I want to draw a circle, just put the point and drag towards your side. Means I do drag cheyali, it will display the radius. Radius అంటే వ్యాసమా వ్యాసార్థం? వ్యాసార్థం, వ్యాసార్థం. ఇది డిస్ప్లే చేస్తుంది 2.2 పర్ఫెక్ట్ సర్కిల్.
not only circle, even you can draw like every ellipse varantri. Okay. Next, if you want to draw a triangle with measurements, okay, triangle with the measurements. Okay, let me go to the new page to show you triangle perfectly. See, it displays sides and edges. If I lift the pen, it will get fixed. మీరు లిఫ్ట్ చేయగానే ఫిక్స్ అయిపోతుంది. అప్పటి వరకు కలర్ ని టచ్ చేయండి, ఇక్కడ టచ్ చేయండి, అంటే బకెట్ ఆప్షన్ తీసుకొని మీరు ఏదంటే ఆ కలర్ ని మీరు ఇక్కడ ఫిల్అప్ చేయండి. ఐ కెన్ ఫిల్ ది కలర్స్ బకెట్ ఆప్షన్ అండ్ కలర్ అండ్ క్లిక్ అంతే. ఎనీ డౌట్ ఇన్ దిస్? ఓకే, బట్ ఇన్ ది బకెట్ దేర్ ఆర్ సమ్ మోర్ ఆప్షన్స్. మళ్ళీ బకెట్ లో వేరే ఆప్షన్స్ ఉన్నాయి. టేక్ ఎ న్యూ పేజ్. యాక్చువల్గా మీ అందరికి కనిపించకపోవచ్చు, ఇక్కడ ఒక గ్రిడ్ లాంటిది, అంటే గ్రాఫ్. దేర్ ఇస్ ఎ గ్రాఫ్, ఐ కెన్ సీ ఫ్రమ్ హియర్, బట్ ఇట్ మై బి డిఫికల్ట్ ఫర్ యూ టు సీ. టు డ్రా ఎ గ్రాఫ్, సో వీ వాంట్ టు డ్రా ఎ గ్రాఫ్, దేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్. గ్రాఫ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి? ఏ క్లాస్ నుంచి? బార్ గ్రాఫ్స్. ఓకే, అలా మీకు తెలుస్తుందంటే ఓన్లీ స్ట్రైట్ లైన్స్ ని మాత్రమే గీస్తుంది. ఓకే, నీ పని అంతే, మీరు ఏది రాసినా రాదు, ఓన్లీ స్ట్రైట్ లైన్ గీస్తుంది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ సింపుల్ స్ట్రైట్ లైన్ ఉన్నది, లైన్ విత్ వన్ యారో మార్క్, లైన్ విత్ టూ యారో మార్క్స్ అండ్ డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి. సో ఐ విల్ టేక్ లైన్ విత్ వన్ యారో మార్క్, అంటే ఒక రే తీసుకుంటాను. సో ఇక్కడ ఒక హారిజాంటల్. సో వాట్ ఐమ్ డూయింగ్ హియర్, ఎక్స్ యాక్సిస్, ఐమ్ డ్రాయింగ్ ది యాక్సిస్. ఓకే, ఎక్స్ యాక్సిస్ ని డ్రా చేశాను. అట్లాగే వై యాక్సిస్, నేను ఇంత స్ట్రెయిట్ గా ఎలా డ్రా చేయగలుగుతున్నానంటే బికాస్ ద ఆప్షన్ ఇట్సెల్ఫ్ డ్రా స్ట్రెయిట్ లైన్ అండ్ ఈ గ్రాఫ్ మీద నేను డ్రా చేస్తున్నప్పుడు ఐఎమ్ యూజింగ్ దట్ లైన్ ఆల్సో. ఓకే, ఆ విధంగా నేను స్ట్రెయిట్ లైన్ డ్రా చేశాను. ఇప్పుడు దీన్ని ప్లాట్ చేయాలి కదా. ఓకే, టుడే ఈజ్ మై ఐఎమ్ టేకింగ్ యూ వన్ గ్రాఫ్. మీరందరూ గ్రాఫ్ బుక్స్ తీసుకొచ్చారు, నేను మీకు గ్రాఫ్ నేర్పిస్తున్నాను. సో గ్రాఫ్ నేర్పించక ముందు దానికి స్కేల్ అని ఉంటుంది, దానికి అవన్నీ ఉంటాయి కదా. సో ఆల్ దోస్ థింగ్స్ ఆర్ రెడీ విత్ యూ. నేను స్కేల్ గురించి కూడా చెప్పాను, ప్రాబ్లంలో ఏమున్నాయో అవన్నీ కూడా నేను ఇప్పుడు గ్రాఫ్ లో చూపించబోతున్నాను. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు డూ దట్ వర్క్. టేక్ ద పెన్ అండ్ రైట్ హియర్ ఎక్స్ యాక్సిస్ అండ్ y-axis. ఇప్పుడు నేను ఏం చేశాను, నేను ఇక్కడ నుంచి పెన్ లోకి వెళ్ళాను, ఎందుకంటే రాయాలి కదా. ఇఫ్ ఐ యూజ్ దిస్ సేమ్ ఆప్షన్ ఐ కెనాట్ రైట్. సో యూజింగ్ ద పెన్ ఐ రోట్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అండ్ దిస్ ఈస్ ద ఒరిజిన్ 0 0. నౌ ఇన్ మై ప్రాబ్లమ్, నా ప్రాబ్లమ్ 6th క్లాస్ లో ఒక ప్రాబ్లమ్ ఏముందంటే, దెర్ ఇస్ ఎ కంపెనీ విచ్ ఇస్ ప్రొడ్యూసింగ్ సమ్ వెహికల్స్ అండ్ ఫ్రమ్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ది వాట్ ఈ కాల్డ్ ద సేల్స్ ఎలా ఉన్నది, ప్రొడక్షన్, ద ప్రొడక్షన్ వర్సెస్ ద ఇయర్స్. ఇప్పుడు నేను చూడ చూపించబోతున్నాను. సో ద ప్రొడక్షన్ ఐఎమ్ గోయింగ్ టు షో ఇట్ ఇన్ ద వై యాక్సిస్. ఓకే, సో ఐ విల్ రైట్ హియర్ ప్రొడక్షన్ అండ్ దిస్ ఈస్ ద ఇయర్స్. ఓకే, ఇప్పుడు వాట్ ఈస్ దట్ గ్రాఫ్ ఐ హావ్ చూసెన్? బార్ గ్రాఫ్. ఓకే, ఇప్పుడు బార్ గ్రాఫ్ డ్రా చేయాలంటే మనకు ఎలాంటిది కావాలి? ఒక క్లోజ్డ్ ఇది బాక్స్ లాంటిది గీయాలి. అది ఎక్కడ ఉంది? మన ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఉంది. ఏంటిది అది? ఈ స్క్వేర్. ఓకే, ఐ టుక్ దట్ స్క్వేర్. ఇప్పుడు ఆ మెజర్మెంట్ బట్టి సపోజ్ ఈ గ్రాఫ్. ఓకే, దట్ ఈస్ ద ప్రొడక్షన్. నెక్స్ట్ ఇయర్ ప్రొడక్షన్ తగ్గింది, నెక్స్ట్ ఇయర్ ప్రొడక్షన్ చాలా పెరిగింది. ఓకే, అండ్ ఇంకొక ఇయర్ ఇంకా పెరిగింది. సీ హౌ ఈజీలీ ఐ యామ్ డూయింగ్ దిస్, ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? సో వెరీ ఈజీ. నౌ ఆఫ్టర్ ద
See, if I touch the body of the scale, scale of a body in touch is in you, ekad venda ekad bhi, then you shift chayegad. Right? Ipidu, I am using a pen and I am writing a line segment. There is a line segment called 8 centimeters. See, don't touch the scale. Scale you touch as an option, there is a scale pahina, oka inch pahina inch bilu, ila lagu tunde, akta line achasthundi. లైన్ కూడా మీకు జీరో కంటే ముందు నుంచి స్టార్ట్ కాదండి, జీరో నుంచి మాత్రమే రికగ్నైజ్ అవుతుంది. సో జీరో టు లైక్ దిస్, ఇఫ్ యూ ప్రొలాంగ్ ద స్కేల్ యూ కెన్ ఈవెన్ డ్రా ద లైన్ ఆర్ యూ కెన్ రెడ్యూస్ ది లైన్. నౌ దేర్ ఇస్ ఎ లైన్ సెగ్మెంట్ 8 సెంటీమీటర్, దేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్, లైన్ సెగ్మెంట్ 8 సెంటీమీటర్స్ అని ఉంది. లైన్ సెగ్మెంట్ కాకుండా ఫస్ట్ లెట్ మీ టాక్ అబౌట్ యాంగిల్. సో ఓకే, ఈ రోజు మన టాపిక్ వచ్చేసి యాంగిల్. వాట్ ఇస్ అన్ యాంగిల్? What is an angle? Can you tell me what is an angle? I am not testing the knowledge of the teacher, but I just want to know what is an angle? Ummadi bindu dwara rendu rekala madhyalo yerpade adi kada. Okay, ippudu nenu dinni lift chesanu. So using that curve I lifted and I am drawing a line. This is done using the pen. Because I am introducing this one for the first time. First time introduce chestunnanu kabatti idi angle ani cheppadaniki nenu idi draw chesi chupistunnanu. So this is an angle, but angle has some measurement. How to know the measurement of an angle? Ee distance ni ela kanukovali? Protractor. Using the protractor. Very good. Using the protractor. There is a protractor. Take the protractor. Put it on this. Okay. ఇందులో పెట్టాం కదా, ఎగ్జాక్ట్లీ మెజర్మెంట్. ఇప్పుడు ఇక్కడ పిల్లవాడు ప్రొట్రాక్టర్ ని ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ పెట్టాలి, ఏ కేంద్ర బిందువు దగ్గర పెట్టాలి దాన్ని, అంటే ఇదంతా కూడా మీరు పర్ఫెక్ట్ గా చూపిస్తారు. నేను నేర్చుకునేటప్పుడు మా టీచర్ ఒక చెక్క ప్రొట్రాక్టర్, ఒక చెక్క స్కేల్ తీసుకొచ్చి చాలా నాలుగు గంటలు పడేవాడు. నేను ఇట్లా రాని నన్ను నిలబెట్టి ఇక్కడ నువ్వు మట్టు అని చెప్పేసి అలా పెట్టి, సో దే యూస్ టు డ్రా దట్. ఐఎమ్ టెలింగ్ యూ, నా టెక్నాలజీ హ్యాస్ కమ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. Those days are gone. Okay, ikkada 23 degrees degara vachi nani measure chesanu, ikkada 23 chupistundi. Now I will write here the angle is how much? 27 degrees. So it's a perfect angle. Same thing the child also can do. I am drawing a line segment, let us take 9 centimeters. Oka problem em undante, bisect this angle, bisect this line segment and bisect cheyali. బైసెక్ చేయడం అంటే సగానికి చేయాలి, అండ్ సగం చేయడం అంటే నేను స్కేల్ పెట్టేసి 4.5 పెట్టేసి చేయొచ్చు కదా. నో, విత్ కన్స్ట్రక్షన్ యూ హావ్ టు షో విత్ కన్స్ట్రక్షన్ అది ఎలా చేయాలి. ఇప్పుడు ఐ విల్ టేక్ దిస్ కంపాస్. ఓకే, కంపాస్ లో కూడా మ్యాథ్స్ టీచర్స్ చెప్పండి ఎంత తీసుకోవాలి మెజర్మెంట్? More than half. Very good. More than half. తీసుకున్నా, more than half ఉంది కదా. ఓకే, నా ఇక్కడ 1, 2, 3, 4 ఆప్షన్స్ ఉన్నాయండి మొత్తం కంపాస్ లో. దిస్ వన్ ఈస్ నథింగ్ బట్ యూ కెన్ ఎక్స్టెండ్ ద రేడియస్. రేడియస్ ఎక్స్టెండ్ చేస్తుండే కానీ ఇక్కడ చూపిస్తుంది ఎక్స్టెండ్ ఎంత రేడియస్ చేశారనేది కూడా, ఇక్కడ డిగ్రీస్ కూడా మీకు సెంటీమీటర్స్ లో చూపిస్తుంది. నా వితౌట్ డ్రాయింగ్ ఐ హావ్ టు లిఫ్ట్ దిస్. లిఫ్ట్ చేసి using a pen I will draw the arc. Okay, ఇది ఇదేం చేశానండి, దీన్ని వితౌట్ డ్రాయింగ్ నాకు కావాల్సిన ప్లేస్ కి అది లిఫ్ట్ చేశాను పెన్ తోటి. దాన్ని చాపము కదా, చాపాన్ని తీసాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని కిందికి తీసుకొచ్చేస్తుంది, మళ్ళీ కిందికి తీసుకెళ్తాను ఎందుకంటే బైసెక్టర్ కదా నేను వేయాల్సింది. సో అగైన్ యూజ్ ద పెన్ అండ్ డ్రా వన్ మోర్ ఆర్క్. Very good. Use this option. Now what happened? Change. Lift this, put it here. Now you change here, put it here. So that. Again lift it this, lift this and using a pen, cut the arm. Okay. See how effective it is. Now, do you think there is a slow learner in your classroom?
Do you think that there will be a slow learner in your classroom? Say, teacher, please say yes or no. Yes. No. Yes or no? Yes sir. I think you don't understand. If you are choosing to have a slow learner in my class, low. So, scale is good. Now, this is a very good thing. Geometry is a very good thing. What is the name of the geometry? Yes, sir. మరి అలా అనకండి, మీరు అన్ని పిక్చర్స్ చూస్తారు. ఈ ఫస్ట్ పేజ్ లో కానివ్వండి, సెకండ్ పేజ్ లో కానివ్వండి, మీరు అన్ని చూసేవి కొన్ని పిక్చర్స్ ని ఇందులో పెట్టడం జరిగింది. దిస్ ఇస్ ద ఫోల్డర్. ఇఫ్ ఐ టచ్ వన్ ఫోల్డర్, ఇట్ విల్ డిస్ప్లే ద పిక్చర్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేస్తాను, ఓకే, ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఉన్నాయి. ఈ పిక్చర్స్ ని నేను అంటే ఇక్కడ నుంచి నేను ఆ స్క్రీన్ లోకి డౌన్లోడ్ చేస్తాను. ఎలా చేయాలి డౌన్లోడ్? జస్ట్ దీన్ని ఇలా బట్టి ఇలా వదిలేస్తే చాలు, అది వెనక్కి వచ్చేస్తుంది. లేదా మీరు డబుల్ క్లిక్ చేసినా వస్తుంది, వెనక వచ్చేస్తుంది. ఇది క్లోజ్ చేయండి. సో దేర్ ఆర్ సమ్ పిక్చర్స్, ఓకే, దెన్ వాట్ షుడ్ ఐ డూ? ఇక్కడ ఒక స్క్రీన్ దానిపైన ఇలా ఒక ఏమంటారు జూమ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఐ విల్ పుట్ ఏ కర్టెన్ ఆన్ దిస్. అంటే దీని గురించి నేను చెప్పబోతున్నప్పుడు యాజ్ అ మోటివేషనల్ యాక్టివిటీ ఈ స్క్రీన్ మీద నేను ఒక కర్టెన్ వేశాను. ఇప్పుడు దీన్ని పెట్టడానికి పిల్లలందరూ అటు చూస్తున్నారు, నోబడీ ఈజ్ లిజనింగ్ టు మీ. సో ఇఫ్ ఐ వాంట్ టు సే సంథింగ్, ఐ క్లోజ్ దిస్. నౌ వాట్ ఎవర్ ఐ వాంట్ టు డిస్క్లోజ్, సో టుడే మై టాపిక్ ఈస్ సో అండ్ సో అని చెప్పేసి ఐ విల్ ఓపెన్ ద కర్టెన్. ఓకే, సో దట్ నో ఐ కెన్ డిస్క్లోజ్ వాట్ ఈస్ దేర్ బిహైండ్ దట్. అలాగే దేర్ ఇస్ వన్ మోర్ ఆప్షన్, స్పాట్ లైట్. ఓకే, పర్టికులర్ ఏరియా ఈజ్ బీన్ ఫోకస్డ్. దీన్ని కొంచెం రెడ్యూస్ చేస్తాను, ట్రాన్స్పరెన్సీ ఇక్కడ మాక్సిమం ఉంది, కొంచెం రెడ్యూస్ చేస్తాను ట్రాన్స్పరెన్సీని. మీకు పక్కన పిక్చర్ కాస్త బ్లర్గా అనిపిస్తుంది, ఎందుకంటే మీరు మూమెంట్ ఎలా ఉండాలనేది మీరు గమనించాలి. అంటే ప్రాపర్గా మీరు ఆ టేబుల్ కరెక్ట్గా 3 pins ఉంటాయి కాబట్టి కరెక్ట్గా మీరు పెట్టకపోతే ఇది బర్న్ అయ్యే అవకాశం ఉంది. రీసెంట్గా లాస్ట్ వీకే ఒక స్కూల్ నుంచి సార్ దీంట్లో వచ్చి పొగలు వస్తున్నాయి సార్ అని ఫోన్ చేశారు మాకు. ఓకే, ఇంకా పొగలు వస్తుండే మేమేం చేయలేము దానికి, సార్ మీరు తీసేయండి, తీసేసి మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేసి చూడండి అని చెప్పాము. ఆయన ఆయన వస్తున్నాయి అన్నారు. సో దట్స్ హౌ ఇట్ ఇస్. ఇంకొకటి, మేము ఇచ్చిన కేబుల్ కాకుండా మీరు ఇంకా వేరే ఏ కేబుల్ వాడకండి, ఎందుకంటే ఇదే కేబుల్ మన కంప్యూటర్కి కూడా వస్తుంది, అది తక్కువ వోల్టేజ్ కవర్ చేస్తుంది. ఇది ఇట్స్ ఎ గుడ్ వన్, ఎందుకంటే దీంట్లో ప్రొజెక్టర్ అనేది ఎక్కువ పవర్ తీసుకునేది కాబట్టి, ప్రొజెక్టర్, సిపియు, సౌండ్ సిస్టమ్ అన్ని కలిపి ఉన్నాయి కాబట్టి ఈ పవర్ కేబుల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు మార్చకూడదు. ప్లగ్ దగ్గరే ఉంది కదా అనేసి కంప్యూటర్లో ఉన్న పవర్ కేబుల్ దీనికి పెట్టడము అలాంటిది ఎప్పుడు చేయకండి, అది తక్కువ వోల్టేజ్ని కవర్ చేస్తుంది. సో పవర్ కేబులే బర్న్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, అంటే దీని మనం కరెంట్ అయితే మనకు 240 watts ఉంటుంది కాబట్టి ఇది మీకు వచ్చేసి ఓన్లీ మన ల్యాంపే మీకు దాదాపు 180 ఉంటుంది. సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి, సో ప్లీజ్ డోంట్ రీప్లేస్ ఎనీ పవర్ కేబుల్ అదర్వైజ్. ఇంకొకటి, పెట్టగానే కరెక్ట్గా పిన్ కరెక్ట్గా వెళ్ళిందా లేదా అనేది డైరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాతనే స్విచ్ని ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత
మీకు ఫస్ట్ కనిపించేది ప్రొజెక్టర్ మీద ఒక చిన్న ఎల్ఈడి లైట్ రెడ్ కలర్. ఓకే, చిన్న ఎల్ఈడి రెడ్ కలర్ లైట్ మీకు కనిపిస్తుంది. ఆ లైట్ కనిపించిందంటే మీకు పవర్ సిస్టమ్ లో వచ్చినట్టు. మనం ఆన్ చేయటము, సిపియు బటన్ ఆన్ చేయాలా, పవర్ దాని ప్రొజెక్టర్ బటన్ ఆన్ చేయాలంటే ఫస్ట్ మీరు ఆన్ చేయాల్సిందే ప్రొజెక్టర్ బటన్. ఓకే, ఇప్పుడు అది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను దీన్ని షట్ డౌన్ చేస్తున్నాను. సో షట్ డౌన్ చేస్తున్నప్పుడు రిలేటెడ్ టు సిపియు, నేను చెప్పాను కదా పవర్ దీంట్లో పెట్టగానే, పవర్ కీలో పెట్టగానే ఫస్ట్ మీకు వచ్చేది ఇక్కడ రెడ్ లైట్, ప్రొజెక్టర్ లో వచ్చేది రెడ్ లైట్. దాన్ని మనము క్లిక్ చేస్తాము, అది గ్రీన్ లోకి కన్వర్ట్ అవుతుంది. వెంటనే నెక్స్ట్ సెకండ్ మీరు సిపియు లో ఉన్న పవర్ బటన్ ని క్లిక్ చేయండి. ఒకటి సార్ అవసరం లేదు, నెక్స్ట్ జస్ట్ ఒక క్లిక్ చేయండి, సాఫ్ట్ గా క్లిక్ చేయండి. ఫస్ట్ ఏం చేసాము, ప్రొజెక్టర్ లో ఉన్న బటన్ ని క్లిక్ చేసాము, రెడ్ హ్యాస్ కన్వర్టెడ్ ఇన్ టు గ్రీన్, సో ప్రొజెక్టర్ ఆన్ అయిపోయింది. ఆన్ అయ్యి అది బయట కనిపించడానికి మీకు 1 మినిట్ టైం పడుతుంది, ఫ్యూ సెకండ్స్, మే నాట్ బి 1 మినిట్. సిపియు బటన్ ఆన్ చేయగానే సిపియు కూడా అది కనెక్ట్ చేసేస్తుంది. సిపియులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే విండోస్ ఓపెన్ అవుతుంది అనమాట, సిపియులో నుంచి అది విండోస్ ప్రొజెక్టర్ కి కనెక్ట్ అయిపోయి విండోస్ అది సిపియులో బటన్ కూడా మనకు ఆన్ అయిపోయింది. కానీ సిపియు బటన్ ఆన్ చేయగానే గ్రీన్ తో పాటు ఇక్కడ ఒక రెడ్ లైట్ పక్కన ఇంకొక రెడ్ లైట్ కూడా వస్తుంది, దట్ ఈస్ రిలేటెడ్ టు ది వాల్యూమ్. ఓకే, అది మ్యూట్ లో ఉంటుంది అనమాట, బై డిఫాల్ట్ దట్ విల్ బి ఇన్ ద మ్యూట్ మోడ్. ఆ మ్యూట్ ఉన్న స్పీకర్ సింబల్ కనిపిస్తుందండి, అది మీరు ఒకసారి మళ్ళీ క్లిక్ చేస్తే అన్మ్యూట్ లో నుంచి అన్మ్యూట్ అయిపోతుంది. మధ్యలో మీకు 2 బటన్స్ ఉన్నాయి, అప్ యారో డౌన్ యారో. అప్ యారో అంటే వాల్యూమ్ ని ఇంక్రీజ్ చేయడము, డౌన్ యారో అంటే వాల్యూమ్ ని రెడ్యూస్ చేయడం. ఈ రెడ్ లైట్ ఏదైతే మనం మ్యూట్ లో ఉంది అంటున్నాం కదా, మీరు అప్ యారోని క్లిక్ చేస్తున్నా రెడ్ లైట్ పోతుంది. ఓకే, అలా అయినా మీరు చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు.